హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను నిన్న చేసిన బిగ్ బాస్ తెలుగు 5 కి సంబంధించి విజయ్ సన్ని ఆర్ షణు వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్, అలాగే ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, ఎవరు టైటిల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నారు అంటూ క్వశ్చన్ చేస్తూ చేసిన వీడియోకి చాలా మంది రియాక్ట్ అయ్యారు, కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు. సో ఆ కామెంట్స్ అన్ని నేను చూశాను. ఆ కామెంట్స్ బేస్ చేసుకుని అలాగే నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన నామినేషన్స్ గురించి డిస్కస్ చేయడానికి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో కూడా చూసేయండి. ఏమన్నా వేరే అప్డేట్స్ ఏమన్నా కావాలి అని మీరు అనుకుంటే అది కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే బిగ్ బాస్ కి సంబంధించి కూడా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో మాతో ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. సో దట్ మాకు కూడా మీరు ఎలా అంటే ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మాకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మీకు నచ్చే వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే అందరం అనుకున్నట్లుగానే, నిన్న మాట్లాడుకున్నట్లుగానే, ఏది జరిగినప్పటికీ విజయ్ సన్ని క్రేజ్ అయితే తగ్గలేదు. కామెంట్స్ చూస్తే గనక అన్ని కూడా ఏదో విజయ్ సన్ని జస్ట్ ఏదో అగ్రెసివ్నెస్ లో అన్నాడు తప్ప ఇంటెన్షన్ గా అనలేదు. దాన్ని అంటే ఆ వర్డ్స్ ని కొంచెం మిస్ మ్యాచ్ చేశారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ దానికి సమానంగా అటు షన్ను కూడా సపోర్ట్ అయితే ఉంది. చాలా మంది షను టైటిల్ విన్నర్ అవుతాడని అంటున్నారు విజయ్ సన్నితో పాటు. కానీ అటు షన్ను బిహేవియర్ ని ఎవరు తప్పుగా చెప్పట్లేదు, ఇటు సన్ని బిహేవియర్ ని కూడా తప్పుగా చెప్పట్లేదు. కాబట్టి ఇద్దరికి చాలా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి టైటిల్ బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ టైటిల్ విన్నర్ అవటానికి అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. ఇక నిన్న నామినేషన్స్ విషయానికి కూడా వస్తే నేను కూడా అందులో అబ్జర్వ్ చేసింది ఒకటి ఏంటంటే, రవి ఇంకా చాలా మంది ఐ మీన్ కొంతమంది విజయ్ సన్నిని నామినేట్ చేశారు. కానీ షన్ను మాత్రం ఒక వర్డ్ యూజ్ చేశాడు, అదేంటంటే ఆల్రెడీ గిల్ట్ తీసుకున్నాడు విజయ్ సన్ని తను చేసిన దానికి. అదే ఏదైతే మా ఇద్దరి మధ్య జరిగిందో దానికి ఆల్రెడీ గిల్ట్ తీసుకున్నాడు కాబట్టి నేను విజయ్ సన్నిని నామినేట్ చెయ్యను అని చెప్పి కాజల్ ని ప్రియాంక సింగ్ ని నామినేట్ చేశాడు. నాకైతే ఈ విషయంలో షన్ను బిహేవియర్ చాలా నచ్చింది, ఎందుకంటే యాక్చువల్లీ గొడవ అయింది వాళ్ళిద్దరికే, ఈ అప్పడం సంథింగ్ సంథింగ్ సిరి హనుమంత్ కి ఇటు షన్నుకి అటు విజయ్ సన్ని ఈ ముగ్గురి మధ్య చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. నాకు తెలిసి ఈ సీజన్ అన్నింటిలోకి తెలుగు బిగ్ బాస్ తెలుగు సీజన్ అన్నింటిలోకి ఇదే హైయెస్ట్ ఐ మీన్ బాగా అగ్రెసివ్ ఆర్గ్యుమెంట్ అని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా షన్ను చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసి విజయ్ సన్ని నామినేట్ చేయలేదు, అదొకటి బాగా నచ్చింది. సో చాలా మంది ఇదే మిస్టర్ కూల్ అని చెప్పి మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పి షన్నుని అందరూ ఇష్టపడడానికి కారణం ఇదే. సో తను ఇంకొకసారి అది ప్రూవ్ చేశాడు కూడా. అటు విజయ్ సన్ని కూడా ఏదో ఆ రోజు గొడవలో ఏదో అయిపోయింది తప్పితే మళ్ళీ అందరితో జోవియల్ గా ఉండడం స్టార్ట్ చేశాడు. అండ్ మనం ప్రోమోస్ చూస్తే గనక ఈ రోజు జరగబోయే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కానివ్వండి, ఏదైనా సరే మళ్ళీ నార్మల్ అయిపోయి చాలా జోవియల్ గా ఉంటున్నాడు అందరితో. ఇక వీళ్ళిద్దరి విషయం పక్కన పెట్టి నామినేషన్స్ విషయానికి వస్తే, మనం ఆల్రెడీ నిన్న ప్రోమోలో చూసి నిన్న వీడియోలో మాట్లాడుకున్నట్లుగానే ఉన్న 9 మందిలో కెప్టెన్ రవి తప్ప మిగతా 8 మంది నామినేట్ అయిపోయారు. అందరూ టాప్ కంటెస్టెంట్సే కాబట్టి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే నామినేషన్స్ టైంలో కూడా చాలా పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. నిన్న కూడా షన్ను అయితే ఏకంగా ఆర్జే కాజల్ ని నువ్వు వెళ్ళిపోతే గొడవలు తగ్గుతాయి ఇంట్లో అన్నాడు. చాలా పెద్దవాడు అది. ఆర్జే కాజల్ కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని దాని మీద ఆర్గ్యూ చేసింది. అలాగే యాంకర్ రవి కూడా ఫస్ట్ నుంచి యాంకర్ రవికి ఆర్జే కాజల్ కి పడట్లేదు, చూస్తూనే ఉన్నాం మనం. సో యాంకర్ రవి కూడా కాజల్ ని నువ్వు నీ ఫ్రెండ్ అయినటువంటి సన్నీని కంట్రోల్ చేయట్లేదు, ఇంకా రెచ్చగొడుతున్నావు, తగ్గేదేలే అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి ఆ వర్డ్స్ యూజ్ చేశాడు. దానికి కూడా అజయ్ కజల్ బాగా హట్ అయింది, నేనెందుకు రెచ్చగొడుతున్నాను, నువ్వన్నీ వర్డ్స్ ఫ్లిప్ చేసి మాట్లాడుతున్నావు అని చెప్పి అక్కడ కూడా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. అండ్ తర్వాత అజయ్ కజల్ మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే హౌస్ మేట్స్ తన్ని చూస్తున్న విధానం కరెక్ట్ గా లేదు అని చెబుతూ మాట్లాడుతూ నేనుంటే గొడవలు ఎందుకు అవుతాయి అంటుంటే అక్కడ అనీ మాస్టర్ నవ్వటం కూడా చాలా అది కొంచెం చాలా ఇదిగా అనిపించింది. అంటే ఏదేమైనప్పటికీ ఒక పర్సన్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు కొంచెం అలా వెటకారంగా నవ్వటం అనేది కొంచెం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. అంటే అజయ్ కజల్ అనీ మాస్టర్ మధ్య చాలా జరుగుతున్నాయి, జరిగి ఉండొచ్చు, ఓకే.
కానీ అక్కడ ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉన్నప్పుడు కొంచెం అలా వెటకారంగా నవ్వటం కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది. సో అజయ్ కాజల్ కూడా అదే మెన్షన్ చేసి ఈ బిహేవియర్ ని ఎలా తీసుకోమంటారు, ఇలా నవ్వటం వెటకారంగా నవ్వటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అజయ్ కాజల్ కూడా క్వశ్చన్ చేసింది. సో ఇలా బాగా వాడి వేడిగా సాగింది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ నామినేషన్ ఏంటంటే మానస్ అనిమాస్టన్ చేయటం, ఎందుకంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి హౌస్ లో వీళ్ళిద్దరు కొంచెం బాగా బాండింగ్ గా ఉంటూ వస్తున్నారు. ఎప్పుడు ఎవరిని ఒకరినొకరు నామినేట్ చేసుకోలేదు, కానీ నిన్న నాని మాస్టర్ని మానస్ నామినేట్ చేయడం కొంచెం షాకింగ్ గా ఉందనే చెప్పొచ్చు. సో చూద్దాం మరి ఈ వీక్ అయితే ఉన్న 9 మందిలో 8 మంది నామినేషన్స్ లోకి వచ్చేసారు. ఈ 8 మందిలో అందరూ టాప్ కంటెస్టెంట్స్. సో ఎవరు ప్రేక్షకులు ఎవరు వినవ్వాలనుకుంటున్నారో, ఎవరికి ఓటేస్తారో చూద్దాం. అండ్ మీరు కూడా ఈ వారం ఎలిమినేట్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో యాజ్ యూజువల్ కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి.